బల్దియాలో ఎన్నికల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మల్లాపూర్ డివిజన్లో ఉన్నాం. ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ కోటేజ్ గెలిపించనున్నారు, ఏ పార్టీని ఓడగొట్టనున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ డివిజన్లోని అశోక్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఏ పార్టీ కోటేస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు, గతంలో ఏం ఎంత మేరకు అభివృద్ధి జరిగింది, ఇకపై ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే వారు అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఏ పార్టీ ఓటేస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటున్నారు? ప్రస్తుతం ఇప్పుడు సీఎం కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం అభివృద్ధి ఎక్కువ ఉంది, పాపులర్ ఎక్కువ ఉంది, మొత్తం అంశం ఉంది. ఇప్పుడు మన కార్పొరేట్ గెలిచిన మాత్రమే మనం మెయిన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వేరే పార్టీ గెలిచినాకో కొంచెం మనకి ఆపరేట్ లైసెన్స్ పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా కొంత ప్రాబ్లం అవుతుంది. మేబీ ఒకసారి కేసీఆర్ గారు గెలుస్తుంది అనుకుంటున్నాను. మేబీ మాక్సిమం అయితే అదే ఉంటుంది. అంతకుముందుకున్న ప్రభుత్వాలకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఎట్లా? అంటే చెరువులు అన్ని కట్టించాడు కదా, దానివల్ల చెరువులు లాభం, ఇంకా వాటర్ వస్తున్నాయి విలేజెస్లో, రైతులకు బాగా పంటలు పండుతున్నాయి. ప్లస్ మళ్ళా పింఛన్ వాళ్ళకి 2000 ఇస్తుండు, హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి 3000. ఇంకా మొన్న లాక్డౌన్ వల్ల ఇంటింటికి 1500 రూపీస్ ఇచ్చిండు. మళ్ళా బియ్యము ఎక్కువనే ఇచ్చిండు అందరికి. బెటర్ అనుకుంటున్నాం కేసీఆర్. గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీకు ఓటకు ఉందా? ఉంది. ఏ పార్టీ కొట్టేద్దాం? కేసీఆర్ తాతకి. ఎందుకు కేసీఆర్ తాతకి? అంటే ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి కదా, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే ఆ పెండింగ్ ముట్టుకోలేరు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత ఎవరైనా రావచ్చు. కేసీఆర్ మాత్రం రావాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందుకి ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇంతకుముందుకి ఎట్లా ఉంటాయి మీ డివిజన్, ఈ కాలనీ? ఇంతకుముందు అసలు ఎవ్వరు తీసుకోలేదు, ఎట్లా పడితే అలా ఉంది. కేసీఆర్ వచ్చినాకనే అక్కడ నల్లలు కనిపిస్తున్నాయి కదా, 1 రూపీ పైప్ అవి వేసిండు. ఇంకా వాటర్ కలెక్షన్ ఇవ్వలేదు మాకు. కేసీఆర్కి ఇవ్వాలనుకుంటున్నాను. కేసీఆర్ అంటే అక్క చెప్పింది కదా ఇప్పుడే బెనిఫిట్స్ అన్ని. సో కేసీఆర్ ఇస్ బెస్ట్. మాకు అన్ని కేసీఆర్ వేసిండు. ఈ బీజేపీ వీళ్ళందరూ మాకేం చేయలేదు. సో కేసీఆర్కే మేము ఓట్ వేస్తామని. ఇప్పుడు కరోనా సమయంలో నిత్యావసర సరుకులు అట్లా పంచినామని చెప్తున్నాయి. పంచిండు అకౌంట్లో 1500 వేసిండు. వేసిండు ఆయన, మంచిగానే చేసిండు. అంటే గతం ప్రభుత్వాలకి ప్రభుత్వానికి తేడా కనిపిస్తుందా? కేసీఆర్ అయితే మంచిగానే చేసిండు. ఆయన మంచిగా ఇంటింటికి మంచి నీళ్ళ కలెక్షన్లు చేసిండు, మాకు అన్ని మంచిగా చేసిండు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది. ఇప్పుడు కేటీఆర్ కూడా వచ్చి మాట్లాడాడు భారీ ఎత్తున. ఎందుకంటే మనకు కేటీఆర్ మెయిన్ ఇంపార్టెంట్. సార్ కూడా అంత ఇప్పుడు సారే గెలవాలని. ఏ పార్టీ కొట్టేద్దామనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకంటే అభివృద్ధి చేసిండు, అంతా గవర్నమెంట్ బాగుంది, దానివల్ల మేము కూడా టీఆర్ఎస్కే ఓటు. ఎందుకంటే ఆయన కూడా గెలవాలని మేము కృషి చేస్తాం. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన బరాబరి ఉంది, నెంబర్ వన్ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు బీజేపీ అంటే లేదు, బీజేపీ అంటే లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణ గురించి మొదటి సభ్యుడు కేసీఆర్. ఏ పార్టీ కొట్టేస్తావు? ఎవరు? జై తెలంగాణ, జై కేసీఆర్. అంతే. మరి గత ప్రభుత్వాలకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? చాలా తేడా ఉంది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఇప్పుడు ఈ పథకాలు అనేది, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, ఈ పెన్షన్లు, ఈ నీటి వసతి, కరెంటు వసతి, ఇవన్నీ కల్పించడం మన రాష్ట్రం ఎందులో తీసిపోవద్దు అనే దాని మీద అగ్రస్థానంలో నిలబెట్టాడు. అయితే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టేస్తే ఇంకా అభివృద్ధి ఎందుకనుకుంటున్నారు? ఇప్పుడు అధికార పార్టీకి వేస్తేనే మనకు అభివృద్ధి కనిపిస్తుంది, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్న వాళ్ళని అవుతాం. ఇది ఎంతోమంది త్యాగంతో వచ్చిన రాష్ట్రం ఇది. ఇది దీనికోసం పోరాడిన వాళ్ళకి అయితేనే దీని భవిష్యత్తు తెలుస్తుంది. అందుకని వేరే వాళ్ళ చేతిలో పెడితే దీని భవిష్యత్తు ఉండదు, మనం త్యాగం ఉండదు. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఆశయం కూడా ఆగమైనట్టే అవుతుంది. కావున మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం పోరాడి
త్యాగంతో సాధించుకున్నది కాబట్టి దీన్ని తప్పకుండా మనం మళ్ళీ మన వాళ్ళతోటే ఇది నడిపిస్తే బాగుంటుంది అనే దాని మీద నా ఆలోచన. నాకు పింఛన్ కూడా వస్తుంది ఆయన గెలిచింది. ఇప్పుడు ఎన్నికల తెలంగాణకి తెలంగాణ నాకు పింఛన్ కూడా ఇప్పించండి. ఆయన గెలిచినాక వచ్చింది నాకు ఏ పార్టీ ఇప్పించలే. ఇంకలంగా పాటించి నాకు గుండె ఆపరేషన్ కూడా చేయించాడు. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి వాతావరణం అనుకూలించక వరదలు వచ్చి ఇబ్బంది అయింది, కానీ పరిపాలన మాత్రం చాలా వరకు చాలా మంచిగా ఉంది. గత ప్రభుత్వాలకు చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే అప్పుడు 600-800 పెన్షన్ తీసుకున్న వాళ్ళు 2000 పెన్షన్ తీసుకుంటారు. రైతు బంధు ఉంది రైతుల పరంగా కానీ. నెక్స్ట్ పవర్, మెయిన్ పవర్. అప్పట్లో పవర్ అనేది చాలా ప్రాబ్లం ఉండే, ఇప్పుడు పవర్ అనేది ప్రాబ్లమే లేకుండా అయిపోయింది. ఇన్వర్టర్లన్నీ మూలకు పడిపోయినాయి, జనరేటర్లన్నీ పక్కకు పడిపోయినాయి. ఇంతకుముందుకు నీళ్లు లేక నల్లలు లేక బావుల వద్ద పోయి తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో. సిటీ ఏరియాల్లో కొనుక్కొని తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు నింపుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అదే మనకి అనిపిస్తుందా? మీకు చాలా ఉందండి. ఇప్పుడు ఇంటింటి నల్లా అయింది కదా మిషన్ భగీరథ వల్ల, ఇంటింటి నల్లాయి పాలేశం ప్రాజెక్టు వల్ల, రైతుకి వాటర్ వల్ల చాలా చాలా అంటే చాలా. గ్రేటర్ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టిస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ అండి. టీఆర్ఎస్ ఎందుకంటున్నారు? టీఆర్ఎస్ కనుక టీఆర్ఎస్ చేస్తేనే ఇప్పుడు ఉన్నదానికి. మొన్న లాస్ట్ టైం వరదలు వచ్చినాయి 10,000 అనేది ఏ ప్రభుత్వం. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా వరదలు వచ్చినాయి. ఏది ఇప్పుడు ఏపీలో వస్తుంది? ఇప్పుడు ఇక్కడ ప్రకటించినట్టు వేరే పార్టీలు ఇక్కడ అక్కడ ప్రకటించమనండి. ఇప్పుడు వచ్చింది కదండి ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన దానికి మేము 25,000 ఇస్తాము, 50,000 ఇస్తామంటారు. అదేదో ఇప్పుడు అక్కడ పంచమనండి. అందుకు టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలండి. నా పేరు జితేందర్ రెడ్డి, 10th డివిజన్ మాది ఉప్పల్, 10th డివిజన్. కేసీఆర్ పరిపాలన 100 సంవత్సరాలు చేసేది, ఈ పోయిన పాలకులు చేసిన 100 సంవత్సరాలు చేసేది కేసీఆర్ సాబ్. 6.5 సంవత్సరాలు చేసిండు హైదరాబాద్ను, చాలా బాగా చేసిండు. ఏ సమస్య లేదు. ఈ ప్రతిపక్ష వాళ్ళందరూ కలిసి ఆయన బురదలే ప్రయత్నం చేస్తాను, కానీ అసలు సమస్యే లేదు. వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఏమేమో మాట్లాడతాను, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? రాష్ట్రం ఇప్పుడు రాష్ట్రం ఉన్న గవర్నమెంట్ ఉన్నది. గవర్నమెంట్ ఉంటే మేయర్ వాళ్ళని చేస్తేనే ఫండ్ వస్తారు, డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పటివరకు ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? చాలా జరిగింది, చాలా అంటే చాలా ఉంది. మాకు ఈ శాంతి భద్రత చాలా చాలా హాయిగా ఉన్నది. రాత్రి 2 గంటలు కానీ 3 గంటలు కానీ మేము ఎక్కడ పోయినా హాయిగా ఉన్నది. పోలీసులు అంతకుముందు అల్లర్లు అవి ఉండే భయం ఏది, ఇప్పుడు ఏం భయం లేదు. హాయిగా పోతున్నాం, వస్తున్నాం, ఎవరో పని వాళ్ళు చేసుకుంటాం. హైదరాబాద్ లాండ్ ఆర్డర్ ఎట్లుంది? లాండ్ ఆర్డర్ చాలా గొప్పగా ఉన్నది. కేసీఆర్ సాబ్ వచ్చినాక చాలా గొప్పగా ఉన్నది. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టిద్దామనుకుంటున్నారు? నేను టీఆర్ఎస్కి వేస్తా, కేసీఆర్ ఇక్కడ టీఆర్ఎస్కి వేస్తాం. భాస్కర్ శాలిని భాస్కర్ ముద్రాజ్ గారు ఉన్నారు, వాళ్ళకి వేస్తాం, గెలిపిస్తాం. ఇక్కడ గరీబ్ వాళ్ళకి, పెళ్ళికి, పిల్లలకి పైసలు ఇస్తుండ్రు. మళ్ళా గరీబ్ వాళ్ళకి హెల్ప్ చేసిండు, సిటీకి కరెంటు మంచిగా చేసిండు, వాటర్ది మంచిగా చేసిండు. ఎన్నికలు ఏ పార్టీ కొట్టిద్దామంటారు? గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ కొట్టిద్దామంటారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్కి ఎందుకు కొట్టిద్దాం అనుకుంటున్నారు? నేను ఫస్ట్ కెరీర్ టీఆర్ఎస్కి ఉన్నాను. ఇప్పుడు గత బాగానే ఉంది. గత ప్రభుత్వానికి మా చాలా తేడా ఉంది. ఎట్లా? ఏ విధంగా అంటే అప్పుడు ఎవరికి ఏమి చేయలేదు, ఇప్పుడు అందరికీ అది ఇది ఇస్తున్నారు, అందుకని మంచిది అంటారు. బాగానే చేస్తుంది ఇప్పుడు. కదా టీఆర్ఎస్కి వేస్తాం. మాకు రైతు బంధు ఇస్తున్నాడు, దానికి దీనికి సాధారణ చేసిండు, అందుకని వేస్తాం. ఇంతకుముందు ఎవడు చేయలేదు కదా, ఆడు ఇస్తుంది కాబట్టి ఆయనకి వేస్తాం. అన్నీ బాగానే బాగానే. మన వృద్ధులు పెంచుగా అయిపోయింది, మహిళ రైతు బంధు బతుగా అయిపోయింది, మన మన వంద వాళ్ళ 10,000 అయినా కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు దానికి చాలా వరకు ఉంది. ఆత్మ 6 ఏళ్ళ ఏం పీకింది, ఇప్పుడు 6 ఏళ్ళ ఎన్ని చేసిండు, ఎన్ని అభివృద్ధి చేసిండు, ఎన్ని పరిపాలించిండు, అన్నీ బాగుంది. అన్ని పర్వాలేదు. టీఆర్ఎస్ వేయాలంతే అది వేయాలంటే ఎందుకే? అన్ని పరిపాలన బాగుంది, చూసేది అన్ని పేదలకు బాగా చేస్తుంది, అన్ని చేస్తుంది, చేయాలని ఓటేస్తుంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన ఎట్లా? చాలా బాగుంది సార్. చాలా బాగుంది అంటే ఎట్లా? అంటే పేద ప్రజలకు చాలా అనుకూలంగా అన్ని పంచే చేసిండు కేసీఆర్ సార్. అన్ని పేదవాళ్ళ ఏంటిది, వాళ్ళ సమస్యలు ఏంటి, అన్నీ
ప్రతి ఒక్కటి సార్ తెలుసుకొని వాళ్ళకి ఏది అవసరాలు అవుతుందో ప్రతి ఒక్కటి చేస్తారు. వర్షాలు వచ్చి అన్నీ కొట్టుకుపోతుంటే అందరికీ 10,000 సాయం చేసిండు, షాదీ ముబారక్ సాయం చేసిండు. ఒక ఆడబిడ్డ కంటే ఎట్లా ఒక అన్న కూడా చేయడు, అలా చేసిండు పెద్దన్నలాగా. ఇంటికి కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ప్రతి పేదవాళ్ళకి మంచి ఉపయోగాలు చేసిండు. కేసీఆర్కి కేసీఆర్ వస్తేనే మంచి అభివృద్ధి పొందుతుంది. కేసీఆర్ తప్ప ఇంకా వేరే ఎవరు వచ్చినా అంత చెత్త చెత్త అయిపోతుంది. కేసీఆర్ గారు వస్తేనే అన్ని పనులు జరుగుతాయి, మంచిగా ఉంటుంది అన్ని. సీఎం కేసీఆర్ పరిపాలన ఎట్లుంది రాష్ట్రంలో? అంటే బాగుంది సార్, మాకు అన్ని విధాల అన్ని ఏది వచ్చినా సుత మాకు అన్ని విధాలు ఆదుకుంటున్నాడు. మాకు పింఛన్లు వస్తున్నాయి, బియ్యం కానీ అన్ని 10,000 సుత మొన్న వ్యవసాయంలో 10,000 సుత ఇప్పించాను అందరికి, ఇంటింటికి తిరిగి అందరికి ఇప్పించాను. మంచిగా ఉంది. మాకు భాస్కర్ అన్నస్తో చాలా సంవత్సరాల్లో పరిచయం, పాటి వ్యక్తి, అన్నిటికి అన్నదండలుగా మాకు ముందు అంచెల్లో ఉంటాడు. అతనికి ఇచ్చింది మేము గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఏ పార్టీకి వేస్తారు? మా టీఆర్ఎస్ పార్టీ అండి. కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? బాగుంది, కేసీఆర్ పరిపాలన బాగుంది, మంచిగా చేస్తున్నారు. మాకు ఏమి ఇబ్బంది లేదు, కానీ ఇంకా కొంచెం చేయాలని, ఎందుకంటే పేదవాళ్ళకి ఇంకా ఇండ్లు ఇంకా రావట్లేదు. అవి గృహప్రవేశాలు అన్నీ చేస్తున్నారు, వాళ్ళు కట్టించినవి అన్నీ చేస్తున్నారు, అందే వాళ్ళకి అందుతున్నాయి ఇండ్లు. ఇక లేని వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది అవుతుంది రెంట్ కట్టుకొని బతకాలన్నా. మళ్ళీ ముగ్గురు ముగ్గురు పాపలు ఆడపిల్లలు. నాకు ఎన్నికలు వస్తున్నాయి, గ్రేటర్ ఎన్నికలు, ఎన్నికలు ఏ పార్టీ కొడతా ఉంది? ఇక మాకు సంబంధించింది మేము వేసుకుంటాము. అట్లా ఏ పార్టీకి వేస్తాం? మాకు న్యాయం చేస్తున్నారు కదా, మాకు చేసే వాళ్ళకి మేము చేస్తాం, అట్లా ఏం లేదు. ఇక మేము అనుకునేది అయితే కేసీఆర్కే ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే కొన్ని గొప్ప చేస్తున్నాడు, కానీ ఇంకా అందాలా పేదవాళ్ళకి, ఇంకా అందాలా ఇండ్లు అందాలా. ముగ్గురు ఆడపిల్లలు నాకు, నాకు కూడా నాకు ఏమైనా న్యాయం చేస్తాడు అని నమ్మకంతో ఇంకా ఫిక్స్గా కూస్తున్నా. ఇంకా న్యాయం చేస్తాడు, ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి ఇంకా డబ్బు అయినా సహాయం చేయాలా, ఇంకా ఇండ్లు లేని వాళ్ళకి ఇంకా ఇండ్లు కట్టించాలా, ఇంకా గృహప్రవేశాలు చేయాలి, ఇంకా లేని వాళ్ళకి ఇంకా సహాయం ఇంకా అందించాలని నేను కోరుకుంటున్నా. ఇంకా గొప్ప కార్యాలు కూడా చేస్తాడు నాకు నమ్మకం ఉంది. ఏ పార్టీ గెలుస్తుంది? నాకైతే నమ్మకం ఇదే, టీఆర్ఎస్ఏ ఉంది. నాకు చాలా నమ్మకం అప్పటి నుంచి టీఆర్ఎస్ఏ, ఇంతకుముందుకు టీఆర్ఎస్ఏ వచ్చింది, ఇప్పటికీ చాలా నమ్మకం ఉంది.